हेलो फ्रेंड्स, वेलकम बैक टू फैशन एंड व्लॉग्स विद कृष्णा। ఈ రోజు నేను మీతో జీలకర్ర బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। జీలకర్ర మన అందరి ఇంట్లో ఉంటుంది। ఈ జీలకర్రతో మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు। ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ లైఫ్ లో జీలకర్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది। జీలకర్ర మనకి ఒక మంచి మెడిసిన్ తో పాటు మన మ్యారేజ్ లో కూడా మెయిన్ పార్ట్ గా యూస్ అవుతది। జీలకర్ర బెల్లం లేకుండగా మన మ్యారేజ్ ని జరగ చూద్దామా। మరి జీలకర్ర బెనిఫిట్స్ ఇంకా యూసెస్, మనం ఆల్మోస్ట్ ఆల్ కర్రీస్ లో జీలకర్రని యూస్ చేస్తాము। మన పెద్దవాళ్ళు చెప్పారు జీలకర్ర డైలీ తింటే బాగా జీర్ణం శక్తి పెరుగుతుంది అని। టేస్ట్ తో పాటు జీలకర్ర మన డైజెషన్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తది। సడన్ గా స్టమక్ పెయిన్ వస్తే ఒక గ్లాస్ వాటర్ లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 3-4 కల్లుప్పు వేసి 5 మినిట్స్ బాగా బాయిల్ చేసి ఆ వాటర్ ని తాగితే మనకి స్టమక్ పెయిన్ తగ్గిపోతది। ఇంకా అన్నం తిన్నాక 30 మినిట్స్ తర్వాత జీడ్ర వాటర్ తాగితే అన్నం బాగా డైజెస్ట్ అవుతది, ప్లస్ గ్యాస్ ఉంటే కూడా బయటికి వచ్చేస్తది। మనకి సమ్ టైమ్స్ మసాలా ఐటమ్స్ ఎక్కువగా తింటే గ్యాస్ పడతది, అలాంటి టైం లో కొంచెం వార్మ్ జీరా వాటర్ తాగితే ఇమిడియట్ గా రిలీఫ్ అవుతది। ఇంకా కిడ్స్ కి డైలీ 1 టైం జీరా వాటర్ ఇస్తే వాళ్ళకి ఫుడ్ బాగా జీర్ణం అవుతది। జీలకర్రని డ్రై రోస్ట్ చేసి స్టోర్ చేసుకుని ఉంచుకుంటే చాలా యూస్ అవుతది। కిడ్స్ తాగే వాటర్ లో చిటికుడు వేసి మిక్స్ చేసి ఇస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు, ఇంకా స్టమక్ పెయిన్ రాదు అసలు। ఇంకా మనం వేపుళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ వేపుళ్ళలో స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర పౌడర్ వేస్తే ఆ వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాగ మనం సమ్ టైమ్స్ రొటీన్గా చేసే వేపుళ్ళని కూడా డిఫరెంట్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు। ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్ చాట్లో కూడా మనం చాట్ మసాలాకు బదులు ఈ ఫ్రైడ్ జీలకర్ర పొడి వేసుకోవచ్చు। స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కే కాకుండా మనకి ఈ జీలకర్ర వాటర్ ఒక డిటాక్స్ వాటర్ లాగా కూడా పనిచేస్తుంది। మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో షేర్ చేయండి। అలాగే నన్ను ఈ యాప్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నన్ను ఫాలో చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బై బై, టేక్ కేర్।